శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నిన్న శనివారం రోజున రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లుగా ఎవరైతే ఉన్నారో మువ్వా సత్యనారాయణతో పాటు గజ్జల యోగానంద్ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. వీళ్ళంతా కలిసి చెరువుల సందర్శనకు వెళ్లారు. అయితే గచ్చిబౌలి డివిజన్లోని గోపన్పల్లి దగ్గర మువ్వా సత్యనారాయణ మీద దాడి జరిగింది. ఆయన రాష్ట్ర నాయకుడిగా ఉన్నాడు, ఇక్కడ గతంలో శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్. అసలు దాడి ఎవరు చేశారు, ఎందుకు జరిగింది అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు మువ్వా సత్యనారాయణ ఉన్నారు. సార్, ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఇందాక డాక్టర్లతో మాట్లాడినప్పుడు చెప్పారు కొంచెం తలకి దెబ్బ తగిలింది, వాపు వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉంది మీది? ఆరోగ్యం పర్వాలేదండి. కొంచెం హెడ్ ఇంజురీ అవటం వల్ల లోపల నర్వ్స్ స్వెల్లింగ్ రావటం, దాని మీద అబ్జర్వేషన్ పెట్టారు. కొంచెం బయట ఉంటే దానికి ఏదైనా ఫిట్స్ అట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు వరకు కూడా అబ్జర్వేషన్ అనేది పెట్టి చూస్తూ ఉన్నారు. సత్యనారాయణ గారు చాలామంది యువ నాయకుల్ని తయారు చేశారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మువ్వా సత్యనారాయణ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన పదం. రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. మీరు ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు చాలా ఆరోపణలు వస్తున్నాయి. మీ పార్టీకి సంబంధించిన బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆయన మనుషులతో మీ మీద దాడి చేయించారని చెప్పి బయట ఆరోపణలు వస్తూ ఉన్నాయి. న్యూస్ కూడా అదే వస్తూ ఉంది. అసలు మీరు ఆ చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళారు గోపన్పల్లికి? గంగాధర్ వ్యక్తులే మీ మీద దాడి చేశారని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడే కదండి, గతంలో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా మేము ప్రతి చెరువు కూడా చూడడం, చెరువులు ముఖ్యంగా కబ్జాకు అవుతున్నటువంటి ప్రజల్లో చూస్తున్నటువంటి వార్తను మేము దృష్టిలో పెట్టుకొని చెరువులు ఎందుకు కబ్జా పెడుతున్నారు, టీఆర్ఎస్ పార్టీ అధికారులు నాయకులు ఎందుకు చూస్తూ ఉన్నారు, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే భాగంగా మేము ముఖ్య నాయకులందరం కూడా చెరువులు పర్యటన పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇంతకుముందు రెండు మూడు చెరువులు తిరిగాం. నిన్న ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తని ఆధారంగా చేసుకుని అసలు ఎందుకు ఇటువంటి వార్తలు పేపర్లో వస్తున్నాయి అని ఇంకా కొన్ని చెరువులు కూడా మనం చూడాలి అనే ఉద్దేశంతో అటు వెళ్ళటం జరిగింది. అయితే మేము ముందెళ్ళింది ఆ పేపర్లో వచ్చిన విషయం ఎంతవరకు నిజం, ఇది నిజమా కాదా, దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం మేము ముఖ్య నాయకులు నలుగురు ఐదుగురు వెళ్ళటం జరిగింది. నాతో పాటు గజ్జల యోగానంద్ గారు, అట్లాగే జ్ఞానంద ప్రసాద్ గారు, నరేష్ గారు, ప్రభాకర్ యాదవ్ గారు, అట్లాగే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి గోవర్ధన్ గౌడ్, వీళ్ళందరం కూడా కలిసి ముందు ఒక అబ్జర్వేషన్ చేసుకొచ్చిన తర్వాత దీని మీద తదుపరి కార్యక్రమాలు చర్యలు ఏ విధంగా చేసుకోవాలి మన క్యాడర్తో మాట్లాడి లాంచ్ చేద్దామన్న ఉద్దేశంతో మాత్రం వెళ్ళాం. వెళ్ళినప్పుడు సరే, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చెరువు ఫోటోలు తీపని చెప్పి మా దగ్గర ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ని మేము కారులో కూర్చునే ఉన్నాము, అతను వెళ్ళి ఆ ఏరియాలు వ్యూ తీయమని చెప్పేసి అందులో వ్యూ కోసం చాలా హైట్లో ఒక టవర్ కట్టారు, ఆ టవర్ పైనుంచి వ్యూ ఫొటోస్ తీయమని పంపించాం. పంపించిన సందర్భంలో ఇతను పైకి వెళ్ళి ఫోటోలు తీస్తున్న సందర్భంలో ఆ పక్కన ఉన్నటువంటి ఒక ఆఫీసు నుంచి నలుగురు ఐదు రావటం, పైకి వెళ్ళి అతని దగ్గర ఉన్న కెమెరా లాక్కోవడం, అతను కొట్టడం, ఇవన్నీ సడన్గా జరిగిపోయినాయి. మేము చూసేలోపు గొడవ జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము కిందకి దిగి అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అని వాళ్ళు అడిగాం. మీరు కెమెరా లాక్కోవాల్సిన అవసరమే ఉంది, ఇది చెరువు, మేము ఒక బీజేపీ పార్టీ తరఫున వచ్చాము, చెరువులు కబ్జా అవుతున్నటువంటి న్యూస్తో మేము వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాము, దానిలో భాగంగా ఫోటోలు తీస్తామంటే మీకేమి ఇబ్బంది అని మేము అడగడం జరిగింది. మీరెవరు, మీకేమి సంబంధం, ఇది మా ఊరు, మా చెరువు, మేము మా చెరువును మేమేం చేసుకోవాలో మాకు తెలుసు, మీ అయ్య జాగ్రత్త, మీ తాతల జాగ్రత్త, రావాల్సిన అవసరం ఏముందని ఇష్టం వచ్చినట్టుగా నోటితో మాట్లాడడం, అట్లాగే మా పిఏని ఎవరైతే ఫోటోలు తీస్తున్నాడో ఆయన్ని మా డ్రైవర్ని కొట్టడం చేస్తూ ఉంటే మేము అడ్డు వెళ్ళాం. అడ్డు లేని సందర్భంలో నా మీద కూడా దాడి చేసి ఇష్టం వచ్చినట్టుగా కర్రలతో చేతులతో రాళ్ళు పట్టుకొని అట్లా వరుసగా ఒక నలుగురు తర్వాత నలుగురు అట్లా పెద్ద గ్యాంగ్ రావడం జరిగింది. ఆ తర్వాత ఆ స్థానిక కార్పొరేటర్ ఎవరైతే గంగాధర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా వచ్చి అక్కడ నిలబడ్డాడు. కానీ ఎటువంటి ప్రతిఘటన చర్య కానీ ఆపమని కానీ లేకపోతే ఇది ఎందుకు జరుగుతుందని కానీ ఏమి చేయకుండా ఆయన చూస్తూ ఊరుకున్నారు. సరే, జరగాల్సింది జరిగింది. ఇంకా కొంతమంది అక్కడికి రౌడీ షీటర్స్ లాగా ఇంకా కొంతమంది అక్కడ చేరుకోవడంలో ఇది ఏదో పెద్ద ఇష్యూ అయ్యేటట్టుందని చెప్పి నేను ఇమీడియట్గా కారు ఎక్కి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా వాళ్ళందరం కూడా వచ్చారు, వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మీరు చెరువుల సందర్శనకు వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న ఒక ఆఫీసులో నుంచి కొంతమంది మీ కెమెరామెన్ కానివ్వండి మీ పిఏ మీద దాడి చేశారని, ఆ పక్కనే ఉన్న ఆఫీస్ ఎవరిది, అసలు అది ఏం ఆఫీసు, ఏం చెప్తారు?
యాక్చువల్గా నాకు నిన్నటి వరకు కూడా ఆఫీస్ ఎవరిదో ఎవరు కట్టారో ఏంటో కూడా నాకు తెలియదు. తర్వాత మాకు తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే అది కార్పొరేటర్ గారి ఆఫీసు, అక్కడ ఉండి అక్కడ ఆఫీస్ పెట్టుకున్నారు అనే విషయం నాకు తర్వాత తెలిసింది. తెలిసిన మీదట అతని దగ్గర నుండి చేపించాడు కాబట్టి అతని డైరెక్షన్లోనే ఈ ఘటన అంతా జరిగిందని మేము భావించి తర్వాత మాకు వచ్చిన నిజం కూడా అతని ద్వారానే ఇదంతా జరిగిందనేది కూడా మాకు అక్కడ స్థానికులు చెప్పిన విషయం కూడా జరిగింది. కానీ ఇదే కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారితో నిన్న మేము మాట్లాడే ప్రయత్నం చేశాం. ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నా డివిజన్లో ఈ నియోజకవర్గానికి 10 మంది కార్పొరేటర్లు ఉంటే ఒకే ఒక కార్పొరేటర్ నేను గెలిచాను. నా డివిజన్కి పర్యటనకు వస్తున్నప్పుడు వీళ్ళంతా ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా చెప్పుకుంటూ ఉన్నారు, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. మీరు వెళ్తూ ఉన్నారు, ఆయన స్థానికంగా గెలిచిన కార్పొరేటరు, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించలేదు? ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మీదనే పేపర్లో ఒక ఎలిగేషన్ వచ్చింది. వచ్చినప్పుడు అతన్ని మేము ఎమ్మడబెట్టుకొని తిరిగితే అది ప్రజల్లో సరైన సమాచారం వెళ్ళదు. ఎవరి మీద అయితే ఎలిగేషన్ వచ్చిందో అతన్నే కలుపుకొని తిరుగుతున్నారు, వీళ్ళేదో దీన్ని డైల్యూట్ చేస్తున్నారు అనే సమాచారం రాకూడదు. ఇది మేము జనరల్ పర్యటనలాగా చేసి ఏం జరుగుతుంది ఏంటి అనేది దాని మీద తర్వాత మాట్లాడదామనే ఉద్దేశం. ఇక్కడ కార్పొరేటర్ చేశాడా లేకపోతే వేరే వాళ్ళు చేశారా ఇంకెవరు చేశారన్న విషయం కూడా మాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను వాళ్ళే తొందరపడి మేమేదో చేస్తున్నామని చెప్పి వచ్చి మా మీద దాడి చేయించటం, ఇది గుమ్మడికాయల దొంగలు భుజాలు తగులుకున్నట్టుగా వాళ్ళ కార్యక్రమం చేయటం, దాని తర్వాత నిజ నిర్ధారణ ఏంటి అనేది మేము చుట్టుపక్కల మా వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాని మీద వాళ్ళే కబ్జాలు పెట్టి వాళ్ళే దాడులు చేపిస్తున్నారనే విషయం మాకు తర్వాత తెలుసు. చాలా స్పష్టంగా మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దాడి చేయించడంతో పాటు కొంత కబ్జాలకు సహకరిస్తున్నాడని చెప్పి మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు. కానీ గంగాధర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఏదైతే ఆరోపణలు చేస్తూ చూడటానికి వెళ్ళారో ఆ చెరువు ఉందో, ఆ చెరువు పక్కన ఉన్న ఆయన స్థలం మా తాతల నుంచి వస్తూ ఉన్నది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మా మీద చాలా కేసులు వేసి వాళ్ళు ఏమీ నిరూపించలేకపోయారు, మా పార్టీ వాళ్ళు అయ్యుండి అనవసరంగా నా మీద రాజకీయంగా బురద జల్లుతూ ఉన్నారనేది ఆయన చెప్తున్న మాట. ఎందుకు మీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ పైన మీరు గురిపెట్టారు? మేము ఎక్కడ కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళ వేరే వాళ్ళ లేకపోతే అతను కబ్జాలు పెడుతున్నాడా కబ్జాలు పెట్టట్లేదా అన్న విషయం మాకు తెలియదు. టు బి ఫ్రాంక్ మాకేమీ తెలియదు. కబ్జా జరుగుతుందన్న విషయం సమాచారం మాకు ఉంది కాబట్టి అది ఎంతవరకు నిజము అనేది చూడటానికి మాత్రమే ఆ చెరువులను ఒకసారి సందర్శించి ఏం జరుగుతుంది దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానికోసం మేము ముఖ్య నాయకులు వెళ్ళాం. సరే స్థానికంగా అతను స్థానిక కార్పొరేటర్ అనే పేపర్లో వచ్చింది కాబట్టి అతను చెప్పి అతను కలుపుకొని వెళ్తే మళ్ళీ ఆ ఇష్యూ డైల్యూట్ అయిపోతుందని మేము ముందు చూసి వచ్చిన తర్వాత అసలు ఎవరు కబ్జా పెడుతున్నారనే దాని మీద నిర్ణయం తీసుకుందామని చెప్పి మేము అనుకోవడం జరిగింది. అందువల్ల దానికి చెప్పలేదు కాబట్టి దాడి చేయించాడని అంటున్నాడు అతను, మరి మాకు అర్థం కావట్లేదు. అంటే అతను చెప్పకుండా వచ్చినంత దాడి చేయించాడా లేకపోతే కబ్జా పెట్టాడని దాడి చేయించాడా? ఒక చెరువు ఫోటోలు తీసుకోవడం వల్ల అతనికి వచ్చిన నష్టం ఏంటి? ఎవరికైనా ఊరు వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఎవరికైనా అతను ఊరు మనుషులు అని చెప్తున్నారు, అది 100% అవాస్తవం. అతనితో తిరిగే గ్యాంగ్ అది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అదే ఆఫీసులో కూర్చొని చైర్లు వేసుకొని కూర్చున్న ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళతో పాటు తిరుగుతున్నారనే ఆధారం మా దగ్గర ఉంది. అట్లాగే అందుట్లో ఉన్న 2-3 శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కూడా ఆ డివిజన్లో వాళ్ళ పేరు రాయించిన లిస్టు కూడా మా దగ్గర ఉంది. కాబట్టి ఇది ఊరు వాళ్ళు లేకపోతే ఎవరో చేశారని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇది కావాలని చేసినటువంటి కార్యక్రమం. మరి వాళ్ళకి ఏ సంబంధం లేనప్పుడు ఒక చెరువులో మేము వెళ్ళి చూస్తున్నాము, మా కార్పొరేటరే వచ్చి అన్న ఎందుకు వచ్చారు ఏం జరుగుతుంది మరి నాకు చెప్పలేదండి, లేకపోతే నేను కూడా మీతో కలిసి వచ్చేవాళ్ళు కదా అని అడిగింటే అది వేరు. అతను అడగకుండా ఏమి మాట్లాడకుండా ముందే ఒక రౌడీని పంపించేసి మా మీద దౌర్జన్యం చేపించి లాస్ట్ మినిట్లో వచ్చి అక్కడ నిలబడి ఇంకా కొంతమందిని పిలుచుకోవడం, ఇంకా కొంతమంది రావటం, ఇంకా కర్రలు రాళ్ళు పట్టుకొని రావటం, నేను ఇంకొక 5 నిమిషాలు అక్కడ ఉంటే డెఫినెట్గా మా మీద తలబగలు కొట్టేవాళ్ళ, హత్య చేసేవాళ్ళ, ఏం చేసేవాళ్ళు కూడా తెలియని పరిస్థితుల్లో అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉంది. దాన్ని నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఇదేదో సీరియస్ అయ్యేటట్టు ఉంది, ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పి మేమేమో చాలా లిమిటెడ్గా వెళ్ళటం జరిగింది. ఇమీడియట్గా నేను పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే మువ్వా సత్యనారాయణ గారే కవ్విచ్చే ప్రయత్నం చేశారు, వీడియోలో చాలా క్లియర్గా ఉంది. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని మీద చెయ్యి లేపి ఇట్లా కొట్టే ప్రయత్నం చేసిన తర్వాత ఈ ఘర్షణ అంతా తలెత్తింది అనేది కార్పొరేటర్ చెప్తున్న వాదన. అట్లానే మీతో పాటు వచ్చిన గజ్జల యోగానంద్ కూడా రాయి తీసుకొని వేరే వాళ్ళ మీద వేయబోయారు, ఆ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. మీరు కవ్వించారా, అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు? మీరు కవ్వించడం కానీ అటువంటి ఏం జరగలేదు.
మేము మాట్లాడింది ఏంటంటే మేము ఒక పార్టీ బీజేపీ పార్టీ తరఫున వచ్చాము, చెరువు సందర్శనలో భాగంగా ఈ చెరువు కూడా ఫోటోలు తీసుకుంటున్నాము, దీనివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, దీనివల్ల మీకు ఎందుకు ఇది అవుతున్నారని మాత్రం అడిగాను. దానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మీ తాత జాగిరా మీ అయ్యే జాగిరా మా ఊరు రావాల్సిన అవసరం ఏముంది, ఇది మా చెరువు మా ఇష్టం అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం, దాన్ని మా ఫోటోగ్రాఫర్ని కొట్టడం మా డ్రైవర్ని కొట్టడం వాళ్ళు కొడతా ఉంటే నేను అడ్డు వెళ్ళినందుకు నన్ను కూడా నా మీద కూడా దాడి చేయడం జరిగింది. సార్, మువ్వ సత్యనారాయణ గారు, మీరు ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి. బయట వస్తున్న ఆరోపణ ఇది నా ప్రశ్న కాదు, చాలామంది జనాలు అనుకుంటూ ఉన్నారు, మీ అభిమానులు కూడా లేవలెత్తుతున్న ప్రశ్న. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బిక్షపతి కుమారుడు రవికుమార్ యాదవ్ ఈ ఘటనకి పురుగొల్పాడు, ఆయనే దగ్గరుండి చేపించాడు అని చెప్పి చాలామంది అనుకుంటున్నమాట. ఏంటి, నిజంగానే మీకు కూడా అనుమానం ఉందా రవికుమార్ యాదవ్ గారు ఇదంతా చేపించారని? నాకు ఎవరి మీద అనుమానాలు లేవండి, ఎందుకంటే అది ఎవరు చేయించారు ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది, శేర్లింగంపల్లిలో ఉన్న నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు పట్టినది ఒకళ్ళ మీద అనుమానం అంటూ ఏం లేదు. కాకపోతే అసలు ఆ చెరువు దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు దాడి చేయించడానికి సంబంధం ఏంటి అనేది ఎవరు ఆలోచించినా, ఏమాత్రం చిన్న కోణంలో ఆలోచించినా కూడా ఇది ఎవరు చేయించారనేది ప్రజలకు పూర్తిగా తెలుసు. మాది ఒకటే ఇదండి, ఎక్కడైతే ప్రభుత్వ భూములు చెరువులు ప్రజలకు ఉపయోగపడేటువంటి చెరువులు, ఈరోజు శేర్లింగంపల్లిలో దగ్గర దగ్గర 70-80 చెరువులు ఉండాల్సింది, ఈరోజు ఒక 17-18 చెరువులు కూడా లేని పరిస్థితి, అవి కూడా సగం పైన ఆకుపోయి ఉన్న పరిస్థితి, దాంట్లో కనీసం నీళ్ళు కూడా నిల్వ లేకుండా వాటి ఎప్పటికప్పుడు బయటకు వదిలేసి కబ్జాకు అనుకూలంగా మలుచుకుని, ఏదైతే చెరువు సౌందర్యీకరణ అని ఒక పేరుతోటి దాని సౌందర్యీకరణ చేయడం అనేది పక్కన పెట్టి ఓన్లీ శిలాఫలకాలకే పరిమితం అయిపోయినాయి, ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు, దాంట్లో వాటర్ లేకుండా ఇవాళ బోర్లు ఎండిపోయి నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, చెరువులో ఉన్నటువంటి నీళ్లు ఎందుకు బయటకు తీస్తున్నారు, వర్షాధారిత నీళ్లు చెరువులో నీళ్లు నిల్వ ఉండాల్సిన పరిస్థితి నుంచి వాటిని గండికొట్టి బయటికి తీసి రాత్రికి రాత్రి డంపింగ్ చేసుకుంటూ సదును చేసుకుంటూ కబ్జాలకు గురి చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇది మేము ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం తప్ప మరో కార్యక్రమం కాదని చెప్తా ఉన్నాం. శేర్లింగంపల్లి బీజేపీలో ఒక ముఠా తయారయ్యింది, గజ్జల యోగానంద్, మువ్వ సత్యనారాయణ, జ్ఞానేంద్ర ప్రసాద్ ఇట్లా ఒక 4-5 తయారయ్యి పార్టీకి నాయకులకి సమాచారం ఇవ్వకుండా వీళ్ళు ఓన్గా కార్యక్రమాలు తీసుకొని అన్ని డివిజన్లు తిరుగుతూ ఉన్నారు. బీజేపీని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మువ్వ సత్యనారాయణ ఆగం పట్టిస్తున్నాడు అనేది ఒక వర్గం నుంచి వస్తున్న వాదన. ఒక వర్గం అనటం కన్నా రవికుమార్ యాదవ్ వర్గం నుంచి వస్తున్న వాదన, ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చాలాసార్లు చెప్తూ ఉంటారు. నిజంగానే మువ్వ సత్యనారాయణ బీజేపీని ఆగం పట్టిస్తూ ఉన్నారా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో? అంటే మువ్వ సత్యనారాయణకి 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, ఎప్పుడు కూడా ఒక కబ్జా చేశాడనో ఒకళ్ళ దగ్గర వసూలు చేశారనో లేదా ఇంకొక కార్యక్రమం చేశారనేది ఇంతవరకు ఎక్కడ కూడా నా మీద ఇది లేదు. కాకపోతే వాళ్ళలాగా నా కబ్జాలు పెట్టడమో వసూళ్లు చేయటమో రౌడీజం చేయటమో రాదు కాబట్టి అట్లా చేస్తేనే పార్టీని బలోపేతం చేయటం అనుకుంటే అది నేను చేసే తప్పైతే కావచ్చు. నేను మాత్రం ఎప్పుడు కూడా ప్రజల కోసమే పోరాడుతున్నా, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నా తప్ప ఎక్కడ కూడా 25 సంవత్సరాలు నా రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా నేను కబ్జా పెట్టానో ఇంకొకటి చేశానో ఎక్కడ కూడా నా మీద నేరారోపణ లేదు. మరి అటువంటి వాళ్ళు అనుకుంటే అది వాళ్ళు అర్థం చేసుకోవాలి, అది ఏంటి అనేది ప్రజలకు కూడా తెలుసు. మేము కేవలం మేమందరం కూడా అందరం కలిసి పనిచేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం, కానీ వాళ్ళు కొంతమంది మేము సపరేట్గా చేసుకుంటాం, మీతో మాకు సంబంధం లేదు, మాకు ధనబలం ఉంది అంగబలం ఉంది, మేమే క్యాండిడేట్లో, మేము తప్ప ఇక్కడ ఎవరు లేరు, మేమే ముందుకుండాలి, మీరెవరు తిరగకూడదు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండి వాళ్ళు ఏదో ఒక వర్గము అది ఇది అని చెప్పి మా మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప మేము ఎక్కడ కూడా అందరినీ కలుపుకొని పోయే కార్యక్రమంలోనే అందరూ కలిసి పనిచేద్దామనే ఉద్దేశంతో మేము తిరుగుతా ఉన్నాం. కొంతమంది కలిసి వస్తున్నారు, కొంతమంది రావట్లేదు, రాకపోయినా మేము ప్రజా సమస్యల కోసం మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. ఇట్లాంటి రౌడీజానికో చిల్లరాయిల కోసం మేము భయపడే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో అవసరమైతే పార్టీ సరైన నిర్ణయం తీసుకొని క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోతే మేము కూడా వాళ్ళకి తగ్గట్టుగా తయారవుతాం, అంతకు తగ్గట్టుగా మేము కూడా రవిడీజం చేయగలం, ఇంకోటి చేయగలం. ఏదైనా ప్రజల సమస్యలు తీర్చే భాగంలో మా ప్రాణాలు పోయినా కూడా మేము దాన్ని ఎదుర్కొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికే మీ పార్టీ అధిష్టానానికి మీరు వివరించానని చెప్తూ ఉన్నారు ఇందాక, కంప్లైంట్ చేశారా బండి సంజయ్ గారికి, బండి సంజయ్ మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా, ఏం చెప్తారు బండి సంజయ్కి, ఏం చెప్పారు మీరు? బండి సంజయ్ గారికి అన్ని విషయాలు తెలుసు, మా వాళ్ళు చెప్పడం జరిగింది, నాతో ఆయన ఫోన్లో మాట్లాడడం జరిగింది,
జరిగిన విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన మేము అన్ని చర్యలు తీసుకుంటాం, మీరు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. అదేవిధంగా నిన్న గరికపాటి మోహన్ రావు గారు వచ్చి ఏం జరిగింది ఏంటి తెలుసుకొని వెళ్ళటం, ఇదంతా కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది. అధిష్టానానికి కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి విషయాలు జరుగుతున్నాయి. ఒక వర్గం వచ్చిన తర్వాత ఈ పార్టీ ఏ విధంగా డిస్టర్బ్ అవుతుంది అనేది కూడా అధిష్టానానికి తెలుసు. దాని మీద అధిష్టానం ఏం నిర్ణయాలు తీసుకుంటుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మేము వేచి చూస్తా ఉన్నాం. పార్టీ ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము ఎవరడ్డు వచ్చినా, మమ్మల్ని ఎంత ఆపాలని చూసినా, ఎంత రౌడీజం చూసినా, మేము ప్రజల కోసం ముందుంటాం. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మేము ముందుండి పనిచేస్తామని చెప్తాను. మాతో కలిసి వచ్చే వాళ్ళు కలిసి వస్తారు, కలిసి రాకపోయినా మా పోరాటం ఆగదు. మేము తప్పకుండా బీజేపీ పార్టీ కోసం, బీజేపీని అక్కడ గెలిపించడం కోసం మాత్రమే పనిచేస్తాం తప్ప, ప్రజల సమస్యలు తీర్చడానికి పనిచేస్తాం తప్ప ఇంకొక రకంగా మాకు అవసరం లేదు. మాకు ఆ సంస్కృతి లేదు, మాకు అటువంటి ఇంతకుముందు మాకు అటువంటి సంస్కృతి లేదు, మా మీద అటువంటి కేసులు లేవు. మేము భూ కబ్జాలదారులు కావు, వసూలు రాయడం కాదు, రౌడీజం చేసేవాళ్ళం, అంతకంటే కాదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒక వర్గం బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీ పరిస్థితి బాగాలేదు సేలింగంపల్లి నియోజకవర్గంలోని, కానీ బయట వినపడుతున్న మాట మీరు ఏదైతే ఒక వర్గం అంటూ ఉన్నారో ఆ వర్గానికి సంబంధించి ఎంపీలుగా ఉన్న అరవింద్ సపోర్ట్ ఉంది, అట్లానే బండి సంజయ్ వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటారు. ఇప్పుడు మువ్వ సత్యనారాయణ పైన జరిగిన దాడి సమసిపోద్ది, మువ్వ సత్యనారాయణకి ఏమీ న్యాయం జరగదు బీజేపీలో అని చెప్పి ఇంకొక వాదన కూడా బయట వినిపిస్తూ ఉంది, ఏం చెప్తారు? ఒకవేళ నిజంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే మీ మీద దాడి చేసిన వాళ్ళ మీద బీజేపీని వీడే పరిస్థితి ఉందా మువ్వ సత్యనారాయణ? పార్టీ వీడే సమస్య లేదండి, పార్టీలోనే ఉంటాం, పోరాడతాం. ఒకవేళ పార్టీ సరైన నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకోకపోతే అవతల వాళ్ళు ఏ పద్ధతిలో వస్తున్నారో మేము కూడా అదే పద్ధతిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు కూడా పార్టీ ఏం చేస్తుంది, ఎవరు ఏం చేస్తారు అనేది కూడా చూస్తాం. మేమే ఇక్కడ ఖాళీగా కూర్చోలేదు, మేమే ఎదుర్కొనే దుస్థితుల్లో లేవు అనేది లేదు. మేము కూడా వాళ్ళు ఎదుర్కోవడానికి ఈ విధ అన్ని రకాలుగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా మీద ఎవడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే రౌడీజం చేస్తే సహించేది లేదు. మేము తప్పులు చేయం, వేరేవాడు తప్పు చేస్తే బురుకు. చివరిగా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి, చంద్రబాబు లాంటి వాళ్ళతో కలిసి పనిచేసిన అనుభవం మీకుంది, సుమారు 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర అనుకోవచ్చు మీది. ఈ 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇది మీ మీద మొట్టమొదటి దాడి అనుకోవచ్చు. చాలా పార్టీల్లో పనిచేశారు, అందరు నాయకులతో కలివిడిగా ఉంటారు. ఇట్లాంటి మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద వ్యక్తిగత, ఎందుకంటే ఆ విజువల్స్ కూడా మేము చూసాం, రాళ్ళు పట్టుకొని ఇసురుతూ ఉన్నారు, కర్రలు పట్టుకొని ఇసురుతూ ఉన్నారు, వాళ్ళంతా చిన్న చిన్న కుర్రాళ్ళు. చాలామంది నాయకుల్ని సేలింగంపల్లి నియోజకవర్గం కానివ్వండి, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మీరు తయారు చేశారు, వ్యక్తిగతంగా బాధ అనిపించిందా ఈ ఘటన జరిగిన తర్వాత? డెఫినెట్గా అండి, ఎందుకంటే నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి దుర్ఘటన నేను చూడలేదు. ఏదన్నా కూర్చోవడం, మాట్లాడుకోవడం, దాన్ని ఏ విధంగా సమస్యకు పరిష్కారం అనేది చూస్తాం తప్ప, ఈ విధంగా దాడులు చేయటం, రౌడీజం చేయటం అనేది కల్చర్, మరి ఇది వాళ్ళకు ఉన్నటువంటి కల్చరో మరి ఏమో తెలియదు. ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మేము తెలుగుదేశంలో ఉండి వాళ్ళ కబ్జాల మీద పోరాడాం, అవన్నీ అందరికీ తెలుసు. మరి అది మనసులో పెట్టుకుని మా మీద పోరాడుతున్నారా, లేకపోతే మొగ సచ్చినారాయణ అనేవాడు వస్తే ఎంతసేపు మన లూప్ హోల్స్, మన కబ్జాల గురించి బయట మాట్లాడతారు? ఇటువంటి వాళ్ళని బెదిరించాలి, ఇటువంటి వాళ్ళు మాట్లాడకుండా చేయాలి. వీళ్ళని ఏదో నిన్న నా మీద ఒక వరల్డ్ వాటర్ కూడా జరిగింది, వాళ్ళు నువ్వు మొదటి నుంచి ఇట్లాగే చేస్తున్నావు, నీ అంత చూస్తావు, నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తావు, నువ్వు బతుకుంటానికి వీల్లేదు అని చెప్పి నా మీద వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. అటువంటి వాటికి నేను ఏమి భయపడను, ఇట్లాంటి పిల్ల ఊపులకి నేను భయపరిస్థితి లేదు. ఏం చేయాలో దానికి తగ్గట్టుగా మేము ప్రణాళిక వేసుకుంటాం, అట్లాగే అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆశిస్తా ఉన్నా. మరి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో పార్టీలో ఉండటం వల్ల పార్టీకి మంచి పేరు రాదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదే అధిష్టానం కూడా భావించి సరైన నిర్ణయం తీసుకుంటే ఓకే, లేకపోతే అధిష్టానానికి చెప్పి మేము ఏం కార్యక్రమాలు చేయాలో, ఎలా చేయాలో, ఎటువంటి దాడులకి ప్రత్యర్థి దాడులు చేయాలో కూడా మేము రాబోయే రోజుల్లో ఆలోచించుకుంటాం. చివరిగా, దాడుల సంస్కృతి కరెక్ట్ కాదు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మిమ్మల్ని చూడటానికి కూడా పెద్ద ఎత్తున హాస్పిటల్కి మీ అభిమానులు వస్తూ ఉన్నారు. ఈ రూమ్లోనే సుమారు 20-30 మంది వచ్చి ఉన్నారు, మిమ్మల్ని కలుసుకుంటూ ఉన్నారు, పరామర్శిస్తున్నారు. వాళ్ళలో కూడా ఆగ్రహావేశాలు చాలా కనిపిస్తున్నాయి మీ అభిమానుల్లో. వాళ్ళకి ఏమన్నా సూచన చేయదలుచుకున్నారా, ఈ దాడులు అవన్నీ కరెక్ట్ కాదు కదా? ఇవ్వలేదండి, ఇప్పుడు మేము సమయంతో ఉన్నాం. నిన్నటి నుంచి దగ్గర 1000 మంది వరకు వచ్చి నన్ను పలకరించి మరి నాకు సపోర్ట్ చేసి, మీకు అన్యాయం జరిగింది, మీ మీద దాడి చేయటం కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ప్రజల్లో కూడా ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. ఒక మంచి వ్యక్తి మీద
ఇటువంటి కాంట్రవర్సీ కలిగిన వ్యక్తి మీద దాడి చేయటం అనేది అన్యాయమని చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, వచ్చి పలకరించిపోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మేము ప్రజల కోసం ఉన్నాం. సిరిలింగంపల్లిలో ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఏ కార్యక్రమానికైనా ఎటువంటి విషయానికైనా మేము ముందుంటాం, పోరాడుతాం. రాబోయే రోజుల్లో సిరిలింగంపల్లి ప్రజలకు న్యాయం జరిగే వరకు, ఎక్కడెక్కడైతే వాళ్ళకి అన్యాయం జరుగుతుందో వాటి మీద స్పందిస్తాం. ఆ సమస్య పరిష్కారానికి మేము ముందుంటి పోరాటం చేస్తాం. అది ఎవరు వచ్చినా మేము కేర్ చేయం, అది మాత్రం 100%. సో ఇది ఓవరాల్గా మువ్వా సత్యనారాయణ గారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. మనం డాక్టర్లతో కూడా మాట్లాడడం, ఏదైతే నిన్న జరిగిన దాడి తర్వాత తలకి కొంచెం గాయమైంది, ఆ నరాలు కొంచెం వాపు వచ్చినాయి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పి మువ్వా సత్యనారాయణ చెప్తూ ఉన్నారు. ఒకవేళ పార్టీలో ఎవరైనా ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకున్నా, ఎవరైనా కబ్జాలకు పాల్పడినా, వాళ్ళ మీద కూడా పోరాటాన్ని అంతే ఉధృతంగా కొనసాగిస్తామని చెప్పి మువ్వా సత్యనారాయణ చెప్తున్నారు. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించి గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మీద అయితే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో కూడా ఇరువురు పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. గంగాధర్ రెడ్డే ఈ ఘటనకు పాల్పడ్డాడు, రౌడీ షీటర్లను రౌడీలను తీసుకొచ్చి బీజేపీ నాయకుల మీద దాడి చేపించాడని చెప్పి మువ్వా సత్యనారాయణ ఆరోపిస్తూ ఉన్నారు. పైన ఎటువంటి చర్యలు ఉంటాయనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీకి సంబంధించి అధిష్టానం సరైన చర్యలు తీసుకోకపోతే తన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది రాబోయే రోజుల్లో చెప్తానని చెప్పి మువ్వా సత్యనారాయణ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత, గోపికృష్ణ, న్యూస్ 16, సేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.